తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడి వెనుక ఒక కొత్త కోణం వెలుగులోకి వస్తా ఉంది. సహజంగా మనం ఏమనుకుంటాం, పట్టాభి చేసిన వ్యాఖ్యల మీద సహజంగానే వైసీపీ ఫైర్ అయిపోతుంది. సో ఆయన ముఖ్యమంత్రి మీద కొన్ని ఉన్మాదకర వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. చేసినప్పుడు వైసీపీకి కోపం రావడం సహజం. గతంలో కూడా అయ్యన్న పాత్రుడు ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు జోగి రమేష్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్ళాడు నిరసన తెలియజేయడానికి. అలాగే ఇప్పుడు పట్టాభి మీద వ్యాఖ్యల అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద, అలాగే ఇటువైపు పట్టాభి ఇంటి మీద దాడి చేసేది వైసీపీ అని సహజంగా వచ్చే అనుమానం అందరూ కూడా అలాగే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ కొన్ని కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటేంటంటే, తెలుగుదేశం పార్టీలోని అసమ్మతి వర్గమే దాడులు చేసిందనేది ఒకటి. ఎందుకు అసమ్మతి వర్గం దాడి చేస్తుంది, అసమ్మతి ఎక్కడుందంటే, గత కొంతకాలంగా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు జిల్లాల్లో ఎక్కువైంది. మనం చూసాం అనంతపురంలో కాల్వ వర్సెస్ జేసీ వర్గీయులు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవటం. ఆ తర్వాత మనం ఈ ఇటీవల కాలంలో కర్నూలులో కూడా అదే పరిస్థితి. కర్నూలులో కోట్ల కుటుంబం వర్సెస్ కేయూ కుటుంబం నడుస్తోంది. ఇకపోతే కృష్ణా జిల్లాలో స్వయంగా ఈ పార్టీ కార్యాలయం ఎక్కడుందో అక్కడ కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఈ కేసినేని నాని వర్గానికి, అలాగే ఇటువైపు మిగతా తెలుగుదేశం పార్టీకి మధ్య ఒక రకంగా ఘర్షణ వాతావరణం గత మున్సిపల్ ఎన్నికల నుంచి కూడా నడుస్తూ ఉంది. సో కేసినేని నాని మీద ప్రతి సందర్భంలో పార్టీ మారుతున్నారని కావాలని ప్రచారం చేయడం, కేసినేని నానిని డీఫేమ్ చేయడానికి బోండా ఉమా కావచ్చు, బుద్ధా వెంకన్న కావచ్చు, వీళ్ళందరూ ట్రై చేస్తున్న పరిస్థితి. అయితే ఇదే క్రమంలో రెండు రోజుల క్రితం కేసినేని నాని తన ఆఫీసును, తన కార్యాలయంలో ఉన్న చంద్రబాబు ఫ్లెక్సీలన్నీ కూడా రోడ్డు మీద పడేయడం, సో ఆయన పార్టీ మారుతున్నారని మళ్ళీ వార్తలు రావడం, ఈ రకంగా గత కొన్ని రోజులుగా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో ఒక అసమ్మతి వర్గం అయితే పెరిగిందని చెప్పాలి. ఐటీడీపీ సంబంధించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా దీని మీద కూడా తమ వర్గానికి ప్రాధాన్యత లభించలేదు అన్న ఒక దుగ్ధ కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుల్లో ఉందని చెప్తున్నారు. మాజీ మంత్రులు కూడా దీని వెనక ఉన్నారు అని చెప్తున్నారు. మాజీ మంత్రులు ముఖ్యంగా మనం చూసాం, దేవినేని ఉమా తన నియోజకవర్గానికి వెళితే అసమ్మతి వర్గం ఆయన మీద దాడి చేసే పరిస్థితి. సో ఎక్కడికక్కడ అసమ్మతి వర్గం పెచ్చరిల్లిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని అసమ్మతి వర్గమే దీన్ని ఒక ఆయుధంగా మలుచుకొని, ఇప్పుడు మనం దాడి చేసినా కానీ ఇది కేవలం వైసీపీ మీదకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు దాడి చేయచ్చుగా అని చెప్పి దాడి చేశారని ఒక కోణం. రెండో కోణం ఏం వినపడతా ఉందంటే, తెలుగుదేశమే స్వయంగా సానుభూతి కోసం, సో ఇప్పుడు ఏదైతే గంజాయి మీద నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు, వాటిని డైవర్ట్ చేయడానికి, ఒక సానుభూతి రావడానికి తమ మీద తామే దాడులు చేయించుకున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటుందో, ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని దాని మీద దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా వెహికల్ నెంబర్స్తో సహా తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేసి నిజాలైతే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.